పవన్ కళ్యాణ్ అసమానమైన క్రేజ్ కలిగి ఉన్న నాయకుడు. సినీ నటుడు కావడం వల్ల ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఆయనకున్న క్రేజ్ మరెవరికి లేదనే చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన రాష్ట్రంలో ఎవరైనా సరే ఆయన వెంట నిలిచి ఆయన పార్టీకి దన్నుగా ఉన్నారంటే అందులో నూటికి 90% సినిమా నటుడిగా ఆయనకున్న క్రేజ్ను బట్టి ఫాలోయర్స్గా ఉంటూ ఆయన రాజకీయంగా కూడా ఉన్నత పదవులు కూడా అనుభవించాలని కోరుకుంటున్న వారే. అంతే తప్ప టైం పాస్ కోసం ఆయన వెనక ఉన్నవారు కాదు. అలాంటి అపురూపమైన అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పదే పదే చిరాకు పొట్టిస్తున్నారు. ఎలాగంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వరకు రాజకీయ వ్యూహమని కార్యకర్తలు ఆమోదిస్తారు. కానీ తెలుగుదేశాన్ని గెలిపించడం, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడం మాత్రమే తన జీవితాశయం అన్నట్టుగా మాట్లాడితే వారికి చిరాకు కలుగుతుంది. చంద్రబాబును సీఎం చేయటం పవన్ను జీవిత లక్ష్యం అయితే ఆయన కష్టపడితే సరిపోతుంది. పవన్ను సీఎంగా చూడాలనుకుంటే తమందరి కష్టాన్ని తీసుకెళ్లి ఆయన మీద దారపోయాలని అనుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని వాదనలు అభిమానుల్లో వినిపిస్తుంది. పవన్ ఎంతసేపు కార్యకర్తల అభిష్టం గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ దొంగ తిరుగుడుగా మాట్లాడడం వారికి నచ్చటం లేదు. సీఎం పదవి తనకు కావాలని, ఒకసారి సీఎం పదవి కావడం సీఎం కావడం కోసం తను రాజకీయాల్లోకి రాలేదని, ఇంకొకసారి సీఎం పదవి మీద విముఖత లేదని, మరొకసారి సుముఖతతోనే ఉన్నానంటూ కానీ రాకపోయినా పర్లేదని మరొకసారి చిత్ర విచిత్రంగా మాట్లాడితే నేతలను వారు ఆమోదించలేకపోతున్నారు. ఇలా విచిత్రంగా మాట్లాడే నేతను కొంతమంది ఆమోదించలేకపోతున్నారు. సీఎం సీటు కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తమకు ముఖ్యం. అందుకే మనందరం తెలుగుదేశంతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు చెబుతున్న మాటలు వారికి ఇంకోలా ధ్వనిస్తున్నాయి. తెలుగుదేశం భవిష్యత్తే మనకు ముఖ్యం, అందుకోసం మీరంతా చొక్కాలు చించుకొని పనిచేయండి అని చెబుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. పార్టీలోని నిజాయితీ గల కార్యకర్తలు 90% మంది పవన్ గురించే కోరుకుంటున్నారు. మిగిలిన 10% మంది పవన్ను అడ్డు పెట్టుకొని పొత్తులో భాగంగా పదవులు దక్కించుకోవాలని స్ట్రైట్గా తెలుగుదేశంలో తమకు టికానా ఉండదని భయపడుతున్నవారు. అయితే పవన్ వారి మాయమాటల్లో పడి తమ అభిమానాన్ని చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలకు కోపంగా ఉంది.